తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాగ్వాదానికి దిగారు. రసమయి మైక్ కట్ చేయడంతో రసమయి అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు విషయం వచ్చేసరికి మైక్ కట్ చేస్తున్నారని, అలాంటప్పుడు మాకు ప్రశ్నలు ఇవ్వద్దంటూ అసహనం వ్యక్తం చేశారు. ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి ఆ మిడ్ మానేర్లో చేపలు పట్టి అమ్ముకుంటా ఉంటారు. అట్లాంటి చేపలు అమ్ముకునే వాళ్ళందరి గురించి ఒకటి సూటిగా ప్రశ్నలు అడుగుతాను. అధ్యక్ష, నాకు మైక్ ఇచ్చినారు. అధ్యక్షుల వారు నాకు మైక్ ఇచ్చినారు. మీరు అసలు విషయానికి వచ్చి కట్ చేస్తే మరి క్వశ్చన్ ఎందుకు అధ్యక్ష? మాకు ఇవ్వడము, మాకెందుకు క్వశ్చన్లు? గంట కాదు, 2 క్వశ్చన్లు మంత్రి గారిని అడగలేకుంటే మేము ఎందుకు క్వశ్చన్ వేసి ఏం అడిగినాం? మా మంత్రి గారిని ఏం తీసుకొచ్చినామని అడుగుతారు మమ్మల్ని. అట్లాంటప్పుడు మాకు అట్లాంటప్పుడు క్వశ్చన్లు ఇవ్వకండి. మీరు ఒక్కరికి ఇవ్వండి, వారు సమాధానం చెప్పుకోండి. అడగనియకుంటే ఎట్లా అధ్యక్ష? మేము ముఖ్యమైన విషయం అధ్యక్ష, మా మానకొండూరు నియోజకవర్గము ఎక్కువ ముదిరాజులు, బెస్తలు, గంగపుత్రులు కలిగినటువంటి నియోజకవర్గం కాబట్టి దయచేసి నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నాను మంత్రి గారు. నేను క్వశ్చనే వేస్తున్నాను, దయచేసి మరి ఎందుకు కూర్చుంటాం? ప్లీజ్ కంక్లూడ్ చేయి. మాట్లాడమంటే మాట్లాడే అవకాశాలు రావు, క్వశ్చన్లను అడుక్కునే అవకాశం కూడా రానియకుంటే ఎట్లా? ఇప్పుడు నేను గౌరవ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లోయర్ మానేరు అనేది పూర్తిగా మత్స్య కార్మికులు కలిగినటువంటి